చాలా కాలం క్రితం ఒక ఊరిలో సీత అనే అమ్మాయి ఉండేది. వాళ్ళది చాలా పేద కుటుంబం. తన దగ్గర ఒక గాడిద కూడా ఉండేది. తనతోటే వ్యాపారం చేస్తూ ఇల్లు గడిపేది. ఓ రోజు సీత వాళ్ల భర్త జబ్బు పడ్డాడు. కానీ వైద్యం చేయించడానికి కూడా సీత దగ్గర డబ్బులు లేవు. అందుకే భర్త వైద్యం కోసం తన దగ్గరున్న గాడిదని అమ్మేయాలి అనుకుంటుంది. ఇలా అనుకుని సీత గాడిదని తీసుకుని బజారుకి బయలుదేరింది. అలా అడవిని దాటుకుంటూ వెళ్తుండగా దారిలో సీతకి ఒక సాధువు కనిపించాడు. సీత సాధువుని చూసి ఇలా అడిగింది, మీరు ఇక్కడ ఈ అడవిలో ఏం చేస్తున్నారు? తల్లి, నేనిక్కడ దగ్గరలో ఉన్న ఒక పట్టణానికి వెళ్ళాలి. నేను మధ్యలో దారి మర్చిపోయాను. దానికి తోడు విపరీతమైన ఆకలి కూడా వేస్తోంది. స్వామి, నేను నా గాడిదని అమ్మడానికి పట్టణం వెళ్తున్నాను. నా దగ్గర కొన్ని పళ్ళు ఉన్నాయి, ఇవి మీరు తినండి అంటూనే పళ్ళన్నీ సాధువుకి ఇచ్చింది సీత. సాధువు ఆ పళ్ళన్నీ తిని ఇలా అన్నారు, నువ్వు ఈ గాడిదనమ్మి ఏం చేయాలనుకుంటున్నావు? నా భర్తకి ఆరోగ్యం బాగోలేదు. తనకి సరైన వైద్యం చేయించడానికి డబ్బులు లేక ఈ గాడిదని అమ్మి ఆ డబ్బులతో నా భర్తని కాపాడుకుంటాను. ఇదంతా విన్న సాధువు ఇలా అంటాడు, నువ్వు ఈ గాడిదనమ్మాల్సిన అవసరం లేదు. నేను నీకొక మాయా గడియారం ఇస్తాను. అలా అంటూనే సాధువు ఒక మంత్రం జపించగానే చేతిలో ఒక గడియారం ప్రత్యక్షమైంది. సాధువు ఆ గడియారాన్ని సీతకిచ్చాడు. తీసుకో, ఇది నీ చేతికి వేసుకో. ఇది మామూలు గడియారం కాదు, మాయా గడియారం. ఎప్పుడు నీకు డబ్బు అవసరం అవుతుందో అప్పుడు ఈ గడియారాన్ని వేలితో తాకితే చాలు, డబ్బులు ప్రత్యక్షమవుతాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకో, నువ్వు తప్ప ఈ గడియారాన్ని ఎవ్వరూ వాడలేరు. ఒకవేళ ఎవరైనా అలా ఉపయోగించాలనుకుంటే వాళ్ళు మంచాన పడతారు. ఇదంతా విని సీత సాధువుకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అక్కడి నుండి బయలుదేరి గాడిదని తీసుకుని వాళ్ల ఊరికి తిరిగి వచ్చేసింది. సీతని చూసి భర్త ఇలా అడిగాడు, నువ్వేమో గాడిద నమ్మేస్తానని చెప్పి బజార్కి వెళ్ళి అప్పుడే వచ్చేసేవేంటి? మనం ఇప్పుడు మన గాడిదని అమ్మాల్సిన అవసరమే లేదు. అడవిలో నాకొక సాధువు కనిపించారు, ఆయన నాకు మాయాగడియారమిచ్చారు అని చెప్పి తన వేలితో అలా నొక్కగానే కొన్ని బంగారు నాణాలు ప్రత్యక్షమవుతాయి. అవి చూడగానే సీత వాళ్ల భర్త చాలా సంతోషపడతాడు. సీత తన భర్తకి వైద్యం చేయిస్తుంది. ఎంతో సంతోషంగా ఉండసాగారు. ఎప్పుడు డబ్బులు అవసరమైతే అప్పుడు గడియారాన్ని తాకి డబ్బులు తీసుకునేవారు. అలా వాళ్ల పేదరికం క్రమక్రమంగా దూరమైంది. ఇంకా సీత వాళ్ల ఊరిలో ఉన్న పేదవాళ్లకి కూడా సహాయం చేయడం మొదలుపెట్టింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కొంతమంది కుళ్ళుకోవడం మొదలుపెట్టారు. అసలు సీతకి ఇంత డబ్బు ఎక్కడ్నుంచొచ్చింది? తన భర్తకి వైద్యం చేయించడానికి కూడా డబ్బులు లేవుగా. కనుక్కుందాం. ఓ రోజు నరేష్ కన్ను సీతపై పడింది. నేరుగా వాళ్ళింటికి వెళ్లాడు. కిటికీలోంచి సీత గడియారాన్ని తాకి డబ్బులు పొందడం నరేష్ చూసి చాలా ఆశ్చర్యపోతాడు. ఓ, ఇదా సంగతి! సీత దగ్గర మాయా గడియారం ఉందా, అందుకే సీత ఇంత ధనవంతురాలైంది. అయితే ఈ గడియారాన్ని దొంగిలించాల్సిందే అనుకుంటూ అలా రమేష్ చీకటి పడగానే సీత ఇంట్లో దూరిపోతాడు. సీత వాళ్ల భర్త మంచి నిద్రలో ఉంటారు. ఆ గడియారం సీత చేతికి ఉంటుంది. నెమ్మదిగా రమేష్ ఆ గడియారాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళి ఇలా అనుకుంటాడు, హాహాహాహా, ఇప్పుడు నేను కూడా ధనవంతుడినైపోతాను అనుకుంటూ రమేష్ గడియారాన్ని తన చేతికి పెట్టుకుంటాడు. అలా గడియారాన్ని నొక్కగానే సడన్ గా షాక్ లాంటిది తగిలి ఒక్కసారిగా కింద పడిపోతాడు. ఎంత ప్రయత్నించినా లేవలేకపోతాడు. రమేష్ ఎప్పుడూ మంచం పైనే ఉండేవాడు. ఈ మాట తెలిసిన సీత రమేష్ ఇంటికి వెళ్లి ఇలా అంటుంది, ఈ గడియారం కేవలం నా చేతిలోనే పనిచేస్తుంది. ఒకవేళ వేరెవరైనా ఉపయోగిస్తే ఇదిగో ఈ పరిస్థితే వస్తుంది. నా గడియారం నాకిచ్చేయడం నీకు చాలా మంచిది. ఈ మాటలు వినగానే రమేష్ ఆ గడియారాన్ని సీతకి తిరిగి ఇచ్చేశాడు. ఇంకా క్షమించమని కూడా అడిగాడు. చూశారుగా పిల్లలు, ఈ కథ ద్వారా మీకేమర్థమైంది? ఎదుటివారిని చూసి అసూయ పడకూడదు, దొంగతనం అస్సలే చేయకూడదు. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా. ఈలోగా మేము మీకోసం బోల్డ్ వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి, టా.
టాటా.